వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ న్యూస్. టెంపుల్ సిటీ తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో మహానాడును పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు చంద్రబాబు. మహానాడు ప్రాంగణానికి చేరుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని 3D షోను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 3 రోజుల పాటు జరగనున్న మహానాడు తొలి రోజు సమావేశం సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ముఖ్యంగా మహానాడులో అందరం కూడా కార్యకర్తలమే. పైనున్న కిందనున్న బాధ్యత రీత్యా మన పని మనం చేస్తున్నాం. కానీ అందరూ కూడా ఈ మహానాడులో కార్యకర్తలని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మహానాడు ఒక పండుగ రోజు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక పండుగ చేసుకునే కార్యక్రమం. ఈరోజు ఒకసారి చూస్తే మొదటి మహానాడు, మళ్ళీ 35వ మహానాడు మళ్ళా తిరుపతిలో పెట్టుకుంటున్నాం. ఇది నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించినప్పుడు చాలామంది అనేక పండుగలు చేసుకుంటారు. ఈరోజు ఒకసారి చూస్తే కొందరికి సంక్రాంతి పండుగ, కొందరికి రంజాన్ పండుగ, కొంతమందికి క్రిస్మస్ పండుగ. కానీ తెలుగు జాతి మొత్తం చేసుకునే ఏకైక పండుగ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకునే ఏకైక పండుగ ఈ మహానాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక మహానాయకుడు జన్మించిన రోజు. ఈరోజు, రేపు, ఎల్లుండో మనం చేసుకుంటున్నాం. ఒక యుగ పురుషుడు జన్మించిన రోజున మహానాడు జరుపుకుంటున్నాం. మనం ఒకసారి చూస్తే చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే ఏకైక నాయకుడు ఒక్క నందమూరి తారక రామారావు తప్ప ఇంకొకరు కాదు. దానికి కారణం, ఆ రోజు ఆ మహామనిషి ప్రజల కోసం ఆలోచించాడు, సమాజం కోసం ఆలోచించాడు, నూతన వరవడి సృష్టించాడు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాడు. అందుకని ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు తెలుగు జాతికి పండుగ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకనే మనం కూడా ఈ పండుగ రోజున అందరం ఇక్కడ సమావేశం అవుతున్నాం. అయితే ఇక్కడ సమావేశమైనప్పుడు మనం అనేక విషయాలు చర్చించుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు మనం ఇవన్నీ కూడా ఏ విధంగా భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలనో చేయడం కోసం మరొకసారి పునరంకితం అవుతున్నాం. మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ రంగు, ఈ రెండు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన జెండాలో ఆ రోజు మన నాయకుడు ఒక మాట చెప్పారు, తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల చైతన్యంలో నుంచి, కర్షకుల స్వేదం నుంచి, కార్మికుల కష్టం నుంచి, అన్నార్థుల ఆక్రందన నుంచి పుట్టింది తెలుగుదేశమని మన నాయకుడు చెప్పిన మాటలు అనునిత్యం మన చెవుల్లో మార్మోగుతున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకనే మీరు చూస్తే ఈరోజు కార్యకర్తలు ఉన్నారు. మన పార్టీ ఎప్పుడు కూడా జనం కోసం మన పార్టీ ఉంది, పేదల కోసం మన పార్టీ ఉంది, రైతుల కోసం మన పార్టీ, మహిళల కోసం, యువకుల కోసం, సమాజంలో ఎవరైతే అన్నార్హులున్నారో వారందరి కోసం మనం పనిచేస్తున్నాం. మన పార్టీ ముందుకు పోతున్నాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే 35 సంవత్సరాలుగా తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని మనవలు అభిమానిస్తున్నారంటే అది మన నాయకుడు ఎన్టీ రామారావు గారి పైనుండే నమ్మకం, ఈ కార్యకర్తల పైనుండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో జెండాలు వచ్చాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి. కానీ జెండాలు బీకేశారు, పార్టీలు కూడా కనుమరుగైపోయినాయి. చరిత్రలో శాశ్వతంగా మిగిలిన పార్టీ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। నాయకులు ప్రాణత్యాగాలు చేసి మనల్ని ముందుకు నడిపించారు, వారందరిని కూడా మనం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది, నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది। కొంతమంది సహజ మరణం చేశారు, కొంతమంది కిరాతకంగా ప్రతిపక్ష పార్టీలు మన వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు। అందుకని నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఆ నాయకుల స్ఫూర్తి వృధాగా పోవడానికి వీలు లేదు, దానికోసం నిరంతరం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది। ఈ మహానాడు సందర్భంగా నేను కార్యకర్తల యొక్క కృషి ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను। కొన్ని సందర్భాల్లో తీవ్రవాదుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీల యొక్క దాడులను ఎదుర్కొన్నారు, పార్టీ కోసం ఆస్తులు అమ్మారు, కానీ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు। అలాంటి బ్రహ్మాండంగా కష్టాలు పడి మీ తెలుగుదేశం పార్టీ జెండాని భుజాలు అరిగిపోయేట్టుగా మోసిన ఈ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నానని మరొక్కసారి తెలియజేస్తున్నాను। ఈరోజు ప్రజలు మనతో ఉన్నారు, ప్రజలు మనతో ఉంటే పార్టీ ఎప్పుడు కూడా ముందుకు పోతుంది। అదే సమయంలో నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మొదటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని, 30 సంవత్సరాలుగా మీరు నన్ను చూశారు। మహానాడు అంటే పసుపు చొక్కా తప్ప వేరే చొక్కా వేసుకోకుండా వస్తున్నానంటే, అదే మారిగా ఒక సాధారణ కార్యకర్త మారిగా పనిచేస్తున్నారంటే, నేను ఎప్పుడు ఆలోచించేది మనం అందరం కూడా సాధారణ కార్యకర్తలు, ఆ స్ఫూర్తినివ్వడం కోసమే ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడో శ్రీకారం చుట్టాం। క్రమశిక్షణకు మారు పేరు నందమూరి తారక రామారావు గారు, ఆయన ఇచ్చిన స్ఫూర్తి మన దగ్గరుంది, దాన్ని ఎవ్వరూ విడదీయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా నేను వ్యవహరిస్తున్నాను। నేను ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడిగానో ముఖ్యమంత్రిగానో నేను ఆలోచించడం లేదు। ఈ తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, నా కుటుంబం కంటే సొంత మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటున్నా, సొంత కుటుంబం కంటే పార్టీని మిన్నగా చూసుకుని అన్ని విధాలా మీకు అండగా ఉండాలనేది నా అభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। అదే మారిగా నేను ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే మొదటి సేవకుణ్ణి, ఎప్పుడు కూడా రాజకీయాల్లో మనం ఉండే ఆలోచించేది ఒక క్రమశిక్షణ ఉండాలి, ప్రజాసేవకు అంకితమైన భావంతో పనిచేయాలి। ఆ రెండు చేయగలిగితే మనం ఎవ్వరు కూడా ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। ఒకసారి మన పార్టీ చరిత్ర కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది। మన నాయకుడు పార్టీని పెట్టారు, 9 నెలల్లోనే సంవత్సరంలోనే ఆగస్టు సంక్షోభం వచ్చింది, కానీ రాష్ట్రంలో ప్రజానీకం తెలుగు జాతి తిరుగుబాటు చేసి 30 రోజుల్లో మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేశారు। అప్పటి నుంచి మన కష్టాలు మొదలైనాయి, అనేక సంక్షోభాలు చూశాం, అదే మరికి అనేక సార్లు మన పార్టీకి గౌరవం కూడా వచ్చింది। కేంద్రంలో మీరు చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। కేంద్రంలో అధికారం ఉన్నాం, అపోజిషన్లో ఉన్నాం, అన్ని విధాలు కూడా మనం అనేక సమస్యల్ని ఫేస్ చేశాం। ఇంకో పక్క మీరు చూస్తే పార్టీ పెట్టిన 9 నెలల్లో రాష్ట్రం మొత్తం తిరుగులేని మెజార్టీతో అధికారం చేపట్టిన పార్టీ, అధికారాన్ని చేపట్టిన నాయకుడు నందమూరి తారక రామారావు గారి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి। ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ, మన నాయకుడిని మనం చూశాం, పేదల కోసం త్యాగం చేశాడు, సినిమా జీవితాన్ని వదులుకోవడమే కాకుండా ఆ రోజు నేరుగా 9 నెలలు ఆయన చైతన్య రథం ఎక్కి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం అన్ని కూడా ఒక చరిత్ర అదే మన ప్రజల కోసం ఎన్నోసార్లు నిరవధిక నిరాహార దీక్ష చేశాడు అదే ఆ నాయకుడు మనకి ఇచ్చిన స్ఫూర్తి అదే మరి నేను కూడా మీరు ఒకసారి చూస్తే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే నేను ఆ రోజు పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమం చేశాం రైతులు ఇబ్బందుల్లో ఉంటే నిరాహార దీక్ష చేశాం ఆంధ్రప్రదేశ్ విభజన హేతుబద్ధత లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు న్యాయం చేయమని ఆ రోజు కూడా నిరవధిక నిరాహార దీక్ష చేశాను ఇవన్నీ కూడా ఒక చరిత్ర నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరే త్యాగాలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్ని స్థాయిల్లో కూడా త్యాగాలు చేశారు దాని ఫలితమే ఈ రోజు మనం ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అదే మరిగా మన పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అభివృద్ధి చేయాలి అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయాలని సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు దేశమంతా మాట్లాడుతున్నాం ఆహార భద్రత గురించి అలాంటి ఆహార భద్రత 83లో ప్రవేశపెట్టి ₹2 కేజీ బియ్యం ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే కాదు ఆ రోజు రైతుల కోసం కరెంటు విషయంలో చూస్తే మామూలుగా మీటర్ పెట్టి కరెంటు ఛార్జీలు వసూలు చేస్తా ఉంటే కాదని స్లాబ్ రేటు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఇంకో పక్క పేదవాళ్ళు గుడిసెల్లో ఉంటే వీళ్ళు ఉండవలసింది గుడిసెల్లో కాదు వీళ్ళు ఉండవలసింది శాశ్వత భవనాలని శాశ్వత భవనాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు చేశాం మీరు ఒకసారి చూస్తే సంపద సృష్టించడానికి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు హైదరాబాద్లో సైబరాబాద్ ఉన్నా హైదరాబాద్లో బ్రహ్మాండంగా రోడ్లున్నా ఈరోజు హైదరాబాద్లో బ్రహ్మాండమైన విమానాశ్రయం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఇవన్నిటికి కూడా శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని తెలుగు జాతికి బ్రహ్మాండంగా సంపద ఉద్యోగాలు రావాలని ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మనం సృష్టించాం అదే మరిగా ఇరిగేషన్ కానీ మానవ వనరులకు కానీ ప్రాధాన్యత ఇచ్చాం అన్ని విషయాల్లో మనం ముందుకు పోయాం ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఎవరైతే ప్రజలతో ఉంటారో ఎవరైతే ప్రజాహితం కోసం నిరంతరం పనిచేస్తారో వారికి ఎప్పుడు కూడా డోకా ఉండదు అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనమందరం ఒకసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం వాళ్ళని అన్ని రంగాలలో బాగు చేయడం కోసం వారి యొక్క ఆత్మాభిమానం కోసం ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పక్షంలో ఉన్నాం తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా వారి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఆస్ట్రేలియాలో ఉన్నా గల్ఫ్ దేశాల్లో ఉన్నా ఇంకా విదేశాల్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వారిని కాపాడుకుంటూ మనం ముందుకు పోయాం అదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాం మనం చూస్తే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన నోటిఫికేషన్ వచ్చింది అక్కడి నుంచి మొదటి మహానాడు హైదరాబాద్లో పెట్టుకున్నాం మళ్ళీ 35వ మహానాడు కొత్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహానాడు ఈ తిరుపతిలో పెట్టుకున్నాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ తిరుపతికి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం కూడా ఉంది మన నాయకుడు మహానాడు ఇక్కడే పెట్టడం మొదటి ఎన్నికల్లో ఆయన గెలిచింది తిరుపతి నుంచినే గెలిచాడు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ఒక చరిత్ర సృష్టించారని చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు విభజన తర్వాత రెండు రాష్ట్రాలు, ఒక పక్క తెలంగాణ, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్, ఇంకో పక్క పార్టీకి కూడా రెండు శాఖలు. ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే సెంట్రల్లో మనం బలపరిచినటువంటి, మనం కూడా కలిసి పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్. ఆ రోజు కూడా మనం ఒకటే ఆలోచించాం, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి చాలా ఇబ్బందులున్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే ఎక్కడికక్కడ కేంద్ర సహకారం కూడా అవసరమనే ఉద్దేశంతో ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. మనం అందరం ఒకసారి చూస్తే హైదరాబాద్ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా, ఒక ఆర్థిక నగరంగా, ఉద్యోగాలు కల్పించే నగరంగా తయారు చేశాం. అయితే మళ్ళీ ఈరోజు కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన ఉంది. అంతేకాదు ఈరోజు మీరు చూస్తే అనేక ఇబ్బందులతో మళ్ళీ కొత్త రాష్ట్రం సమస్యలతో మనం ప్రారంభిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు కూడా చాలా ఇబ్బందులుంటే, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులుంటే అక్కడి నుంచి రాత్రింబగుళ్ళు పోరాడి జీతాలు ఇవ్వడమే కాదు, 2004కి ఒక మంచి ఆర్థిక వ్యవస్థగా తయారు చేశాం, శ్రీకారం చుట్టాం. కానీ ఈరోజు మళ్ళీ అనేక సమస్యలతో ఒక విధంగా మీరు ఆలోచిస్తే కొత్త రాజధాని లేదు, ఇంకో పక్కన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ లేవు, అదే మాదిరిగా కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ మంచి యూనివర్సిటీస్ లేవు. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఉద్యోగస్తులకి పెన్షన్లకి జీతాలు పే చేయాలంటే జనాభా ప్రాతిపదిక మనం పే చేస్తున్నాం. మొదటి సంవత్సరం మన ఆదాయం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆదాయం చూస్తే చాలా తక్కువ ఉంది. విభజన రోజున ఆ రోజు నాయకులు ఎస్టిమేట్ చేసింది 47% ఆంధ్రప్రదేశ్కు వస్తుందని, 53% తెలంగాణకు వస్తుందని ఆ రోజు ఎస్టిమేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఒక హామీ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ మళ్లీ అన్ని విధాల పైకి వచ్చే వరకు అండగా ఉంటామని ఆ రోజు చెప్పారు. విభజన చట్టంలో పెట్టారు. కానీ ఆ రోజు చేసినప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేయకుండా, చర్చ జరగకుండా, ఏమి ఇస్తామో చెప్పకుండా చేసిన దానివల్ల మనకు అన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు 2 సంవత్సరాలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ప్రజలందరూ ఆ రోజు ఆలోచించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఈ ఇబ్బందుల్ని అధిగమించాలంటే, మళ్లీ మా కష్టాలు తీరాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ తప్ప వేరే వాళ్ళు చేయలేరని అఖండ మెజారిటీతో మనల్ని గెలిపించారు. ఒక నమ్మకం మన మీద పెట్టుకున్నారు, ఒక బాధ్యత మన మీద పెట్టారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఆలోచించాను. సంక్షోభాలున్నాయి, సంక్షోభం ఉంది, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాను. నాకుండేది దృఢ సంకల్పం. అదే మరిగా ఏమాత్రం కూడా వెనుదిరిగే సమస్య లేదు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ని, ఒకప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని చేశాను, మళ్లీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే వరకు అనునిత్యం పోరాడతానని ఈ మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మన మీద ఒక బాధ్యత ఉంది. ఒక ముఖ్యమంత్రిగా నా మీద పెట్టుకున్న బాధ్యతకి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి. ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నందమూరి తారక రామారావు గారు మనకు అందించినటువంటి తెలుగు జాతికి న్యాయం చేయాలి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో, ప్రపంచంలో ఎక్కడ తెలుగు జాతికి ఇబ్బంది ఉన్నా దానికి స్పందించే బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలుగు జాతిని కలిపేది భాష, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి. ఈ భాష, సాంప్రదాయాల్ని, సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో మనం ఎక్కడికి పోయినా మనం ఒకసారి వీళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పాలంటే వారిని గుర్తించేది వారి మాట్లాడే భాషపైనే గుర్తిస్తారు. ఇది తెలుగు జాతి లేకపోతే వీళ్ళు భారతీయులు అని చెప్పాలంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని గుర్తిస్తారు. అలాంటిది తెలుగు భాషను కాపాడుకుంటాం, మీరు కూడా సూచనలు ఇవ్వండి. భవిష్యత్తులో కన్న తల్లికి గౌరవం ఇవ్వడం అంటే తెలుగుదేశం తెలుగుకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తెలుగుని కాపాడుకుందాం. అందుకే మన నాయకుడు ఆలోచించాడు. ఆ రోజు పేరు కూడా మీరు చూస్తే మన పార్టీలోనే తెలుగు ఉంది, భాష ఉంది, తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుని అన్ని విధాలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈ సందర్భంగా మీరు చూస్తే రేపు జూన్ 2వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి మనం ఏం చేశామని నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, నేను ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాను. నాకు కష్టాలున్నాయి, డబ్బులు లేవని ఎప్పుడూ ఎన్నికి రాలేదు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఈరోజు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ 1000 రూపాయలు 500 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే కాదు ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి కేజీ బియ్యం 2 రూపాయలకు ఈరోజు రూపాయికి 4 కేజీల నుంచి 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు వైద్యం మీద శ్రద్ధ చూపించారు. ఈరోజు ఆయన పేరుతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అదనంగా 100 రోగాలు దీంట్లో తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. ఈరోజు చాలా మంది చితికిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రక్షాళన మొదలుపెట్టాం. ఏ హాస్పిటల్కి పోయినా ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం, ఏ హాస్పిటల్కి పోయినా వైద్య పరికరాలన్నీ ఆర్డర్లో పెట్టడం, డాక్టర్లకు ఒక బాధ్యత పెట్టడం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకురావడం, అదే మాదిరిగా సంచార వైద్యశాల నెలకు 2 సార్లు అన్ని గ్రామాలకు పంపించే బాధ్యత తీసుకున్నాం. ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం చేస్తున్నాం. రెండోది మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. పేదవాడికి ఖర్చు తగ్గించాలని విద్య ఆరోగ్యం పైన ఎక్కువ ఖర్చు పెట్టి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో చేయడం కోసం అన్ని నిర్ణయాలు చేశాం. విద్య పేదరిక నిర్మూలనకు దోహదం చేస్తుంది, విద్య అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రపంచం మొత్తం ఒకసారి మీరు చూస్తే ఏ రాష్ట్రం ఏ దేశంలో అయితే విద్యాపరంగా ముందుకు పోతారో ఆ రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. దానికోసమే ఈ రెంటికి మనం ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతాంగం అన్ని ఇబ్బందులు పడ్డారు. ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన రైతాంగం నడ్డి విరిచే పరిస్థితికి వచ్చారు. కరెంటు కోతలు, గిట్టుబాటు ధర లేదు, ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్కు మనుషులు లేరు, మొత్తం వ్యవసాయం కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. రైతులు నడ్డి విరిగొట్టారు తప్ప ఏ రైతు కూడా సరిగా ఉన్న పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు మన ప్రభుత్వం మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క రైతుకి 1,50,000 రూపాయలు చొప్పున రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.